జర్నలిస్ట్ సంతోష్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చంపుతామని బెదిరించిన పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దృష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు సీనియర్ జర్నలిస్ట్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కట్టెల మల్లేశం. పరుగులు జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం జర్నలిస్టు లోకంపైన ఈ దాడిగా మనం భావించాల్సి ఉంటుంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక చోట్ల జర్నలిస్టులపైన దూషణలు దాడులు జరగడం అనేది పరిపాటిగా మారింది. ముఖ్యంగా దళిత బహుజన జర్నలిస్టుల మీద ఏమాత్రం ఎనకాడకుండా ఈ దాడులకు తెగబడతా ఉన్నారు. అందుకనే మేము ఒకటే చెప్తా ఉన్నాం, నిన్న కూడా ఆందోళన చేయడం జరిగింది. దాడికి పాల్పడినటువంటి అంటే దూషణకు పాల్పడినటువంటి మహిపాల్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా జర్నలిస్టుల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలి, టీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. రెండో పక్కన పోలీసులకు సంబంధించి మేము ఒక విషయం చెప్పినాం, ఎక్కడ కూడా అగ్రవర్ణాల మీద కేసులైనప్పుడు కేసులు చేసి చేతులు దులుపుకుంటారు తప్ప వాళ్ళని అరెస్టు చేయడంలో మీనామేషాలు లెక్క పెడతారు. వాళ్లకు యాంటిసిపేటరీ వచ్చేటట్టుగా వీళ్ళే అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కలిగించి అగ్రకులాలను కాపాడే ప్రయత్నం అధికారికంగా పోలీసులే నిర్వహించడం జరుగుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి అట్లాంటి పొరపాటే పోలీస్ డిపార్ట్మెంటు పటాన్చెర్లో చేయకుండా ఇవన్నిటిని కూడా పక్కన పెట్టి వెంటనే మహిపాల్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఆయనను అరెస్ట్ చేసి జర్నలిజానికి అంతటికి కూడా న్యాయం జరిగే వరకు ఆందోళనను ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.